హాయ్ వ్యూవర్స్, వీకెండ్ ఎపిసోడ్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. లాస్ట్ వీక్ అయితే అన్ని గొడవలు జరిగినా కానీ ఎవరి మీద ఫైర్ అవ్వలేదు, కానీ వాళ్ళకి సజెషన్ లాగా మాత్రమే చెప్పారు నాకు సారు. లాస్ట్ వీక్ లానే ఈసారి కూడా చాలా గొడవలు జరిగాయి. లాస్ట్ వీక్ ఇద్దరికే గొడవ జరిగితే ఈసారి మాత్రం హౌస్ మేట్స్ ఆల్మోస్ట్ అందరికీ గొడవలు జరిగాయి. సో ఈసారి కూడా నాకు సార్ కూల్గా చెప్పి వదిలేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు, కానీ మన ఎక్స్పెక్టేషన్కి ఆపోజిట్గా నాకు సార్ అయితే ఫుల్ ఆన్ ఫైర్ మీద ఉన్నారు. అలాగే హౌస్ మేట్స్ అందరికి కూడా ఈరోజు అయితే గట్టిగా క్లాస్ ఉంటుంది. సో మీరైతే ప్రోమోలో చూడొచ్చు, ఇక ప్రోమోలో కూడా చూపిస్తారు మనకి. ఇక వీడియో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈరోజు ఎపిసోడ్లో కూడా బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అవబోతున్నాయి. ఎందుకు అనంటే నేను మనీ కోసం రాలేదు అన్నందుకు ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకొక రీజన్ ఏమై ఉంటుందంటే సన్నీ అన్నాడు కదా నేను కొట్టి ఉంటే మాత్రం నేను వెళ్ళిపోతాను అని. సో ఈ రెండింటిలో ఏదో ఒక రీజన్ అయి ఉండవచ్చు. సో ఈరోజైతే మొత్తానికి బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అవుతాయి. ఇక ఈరోజు నాకు సారు సన్నీకి జెస్సీకి బాగా క్లాస్ తీసుకొని వాళ్ళిద్దరు వీడియో చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంతవరకు సంచాలకులుగా చేసిన అందరి మిస్టేక్స్ని కూడా నాకు సార్ చూపించే ఛాన్స్ ఉంది. ఇక మనకి తెలుసు టాస్క్లో గివప్ ఇస్తే మాత్రం నాకు సార్ ఊరుకోరని, యానీ మాస్టర్ మధ్యలో గివప్ ఇచ్చేశారు కాబట్టి యానీ మాస్టర్ కూడా గట్టిగా క్లాస్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ టోటల్గా శ్రీరామ్ చంద్రకి సన్నీకి మానస్కి జరిగిన గొడవలో ఎవరి మిస్టేక్ ఉంది అనేది మాత్రం ఈరోజు క్లియర్ కట్గా క్లారిఫై ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక అలాగే నిన్న ఎపిసోడ్లో వర్స్ట్ పర్ఫార్మర్ గురించి జరిగిన గొడవ గురించి కూడా క్లారిఫై ఇవ్వచ్చు. ఇక అలాగే జెస్సీ సన్నీ ఇద్దరు కూడా టంగ్ స్లిప్ అయ్యారు. సో ఇద్దరికైతే గట్టిగా క్లాస్ ఉంది. ఇక అలాగే మానస్ శ్రీరామ్కి జరిగే వార్ గురించి కూడా నాకు సార్ ప్రశ్నించవచ్చు. ఇక ఇక్కడ చూసుకుంటే లోబోకి రవికి జరిగిన డిస్కషన్ గురించి కూడా నాకు సార్ ఈరోజు ప్రస్తావించే ఛాన్స్ అయితే ఉంది. ఇక కాస్త కూల్ అయిన తర్వాత అందరికీ వచ్చిన లెటర్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఇక అలాగే షణ్ముఖ్కి సిరి ముద్దు పెట్టడం గురించి కూడా అరే ఏంట్రా ఇది అని అనే ఛాన్స్ కూడా ఉంది. కెప్టెన్ అయినందుకు షణ్ముఖ్కి కాంగ్రెస్ చెప్తారు. ఇక ఇవైతే నా ఒపీనియన్ ప్రకారం ఇచ్చాను. మీ ఒపీనియన్ ప్రకారం నేనేమన్నా మిస్ చేస్తుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.